ఏ స్టార్ హీరోకైనా తన జీవితాన్ని మార్చే అలాగే ఇండస్ట్రీ మార్చే ఇండస్ట్రీ హిట్ అంటూ ఒకటి ఉంటుంది. చిరంజీవికి ఖైదీ, బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు, వెంకటేష్కు బొబ్బిలి రాజం, ఇలా ఎన్ని శతాబ్దాలు గడుస్తున్నా వీటికి ఉన్న మైల్ స్టోన్ అనే పేరు మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అలా అక్కినేని నాగార్జునకు శివ ఎంత స్పెషల్ మూవీయో చెప్పాల్సిన పని లేదు. కొన్ని పటికట్టు సూత్రాల ప్రకారం నడుస్తున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త గ్రామ నేర్పిన దర్శకుడిగా రాంగోపాల్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత ఆయన ఎన్ని హిట్స్ ఇచ్చినా శివస్థానాన్ని ఏవి తీసుకోలేకపోయాయి. నాగ్ని శివ ఎక్కడికో తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. అయితే వరం వెనుకే శాపం అన్నట్టుగా ఈ మూవీ వెనుకాల నాగార్జునకు 9 ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రేమ యుద్ధం. నాగార్జున శివ షూటింగ్ జరిగే ముందే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. శివ రిలీజ్ కొంత గ్యాప్ తర్వాత ఈ మూవీ విడుదలైంది. నాగార్జునకు జోడీగా అమల నటించింది ఈ చిత్రంలో. మూవీ పరంగా ఏమైనా బాగున్నావా అంటే అవి పాటలు మాత్రమే, స్టోరీ మాత్రం పర్వాలేదు అనిపించిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి. ఆ తర్వాత నాగార్జున పుష్టంరాజుల కాంబోలో క్రాంతి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేటి సిద్ధార్థ. శివలో స్టూడెంట్ లీడర్గా కనిపించి ప్రేక్షకులను కనువిందు చేసిన నాగార్జున ఈ చిత్రంలో మాఫియా డాన్గా చూడలేకపోయారు ప్రేక్షకులు. అలా ఈ మూవీ నిరాశపరిచింది. ఆ తర్వాత నాన్న ఏఎన్ఆర్తో కలిసి చేసిన చిత్రం ఇద్దరు ఇద్దరే. ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. నాగార్జున, అమల హీరో హీరోయిన్గా మురళీమోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం నిర్ణయం. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు నాగార్జున. మలయాళీ దర్శకుడు ప్రియదర్శన్ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మలయాళంలో 1989 సంవత్సరంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం వందనం. ఈ చిత్ర పునర్నిర్మాణంగా ఈ నిర్ణయం చిత్రం తెరకెక్కింది. విమర్శల ప్రశంసలు కూడా అందుకుంది, కానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. నాగార్జున, గౌతమి హీరో హీరోయిన్గా ప్రతాప్ పోతన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చైతన్యం. సంగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మాటలు రాశాడు. తెలుగులో చైతన్యగా, తమిళ మలయాళంలో మద్రాస్ టు గోవా అనే పేరుతో విడుదలైంది, కానీ పరాజయం పాలైంది. నాగార్జున, వి రవిచంద్రన్, జూహి చావ్లా, ఖుష్బు ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం శాంతి క్రాంతి. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది ఈ చిత్రం. తెలుగు, కన్నడ, తమిళంలో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు వెర్షన్లో అక్కినేని నాగార్జున, తమిళ వెర్షన్లో రజనీకాంత్, కన్నడ వర్షన్లో వి రవిచంద్రన్ నటించారు. తెలుగు, కన్నడ, తమిళంలో బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలి 3 కోట్ల వరకు నష్టాన్ని తీసుకొచ్చింది ఈ చిత్రం. రవికిషోర్ దర్శకత్వంలో నాగార్జున, విజయశాంతి ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం జైత్రయాత్ర. ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఫాజిల్ దర్శకత్వంలో నాగార్జున, నగ్మ, శారద ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం కిల్లర్. జంధ్యాల మాటలు అందించారు ఈ చిత్రానికి. ఈ మూవీ కూడా ఫ్లాప్గా నిలిచింది. శివ తర్వాత ఆర్జీవి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం అంతం. ఆ టైంలోనే తెలుగులో 1 కోటి రూపాయల నష్టాలను తీసుకొచ్చింది ఈ చిత్రం. పాటలు, స్టోరీ పరంగా ఏమాత్రం ప్రజాదరణ పొందలేదు. ఈ మూవీని హిందీలో ద్రోహిగా రూపొందించిన ఫలితం మాత్రం మారలేదు. ఈ సినిమాల మధ్యలో హిందీలో శివ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది, కానీ తెలుగులోకి కౌంట్కి రాదు. ఈ ఫ్లాప్ల తర్వాత ప్రెసిడెంట్ గారి పిల్లంతో నాగార్జున తిరిగి సక్సెస్ బాట పట్టారు మాస్లో. దానివల్లే మళ్ళీ బ్రాండ్ పెరగడం మొదలైంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అయితే ఇచ్చేయండి.